జై జై శంకర, హరహర శంకర. శ్రీనివాసన్ పరమాచార్య స్వామి వారికి గొప్ప భక్తుడు. అతని 4 ఏళ్ల కుమారుడు విశాఖన్ 3వ అంతస్తు ఇంటి నుండి చూస్తూ కిందికి పడిపోయాడు. ఆ పడడంతోనే మూర్ఛిల్లాడు. వెంటనే పిల్లాన్ని రాయపెట్ట ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. కానీ వారికి అతనిపై ఎటువంటి నమ్మకము లేదు. పిల్లాడి శరీరానికి వెలుపల ఎటువంటి గాయం కాలేదు, లోపలి వైపు ఏమైనా దెబ్బ తగిలిందేమో అని డాక్టర్లు తలను ఇతర భాగాలను ఎక్స్రే తీసి చూశారు. కానీ వారికి ఎటువంటి గాయము కనబడలేదు. అంతేకాక ఎముకలు కూడా ఏవి విరగలేదని రూఢి అయ్యింది. విషయం విని అందరూ ఆశ్చర్యపోయారు. అంత ఎత్తు నుండి కిందకు పడుతున్నప్పుడు పిల్లవాడి శరీరం కొన్ని చెట్టు కొమ్మలకు తగలడంతో అక్కడక్కడా చిన్న చితక గాయాలయ్యాయి. డాక్టర్లందరూ ఆశ్చర్యపోయారు. సాయంత్రం 6 గంటలప్పుడు పిల్లాడికి మెలకువ వచ్చింది. చిన్నగా కళ్ళు తెరిచి గొణుకుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. నాన్న, 3వ అంతస్తు నుండి కిందికి తొంగి చూస్తుండగా పడిపోయాను. నువ్వు రోజూ పూజ చేసే చిత్రపటంలోని పెరియవా నన్ను 2 చేతులతో పట్టుకున్నారు. నా నుదుటిపై కుంకుమ విభూది కూడా పెట్టారు నాన్న అని చెప్పాడు. అక్కడ చుట్టూ ఉన్నవారు ఈ విషయం విని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడే కంచికి వెళ్లి తిరిగొచ్చిన పక్కింటి వ్యక్తి శ్రీ హరిహర అయ్యర్ పరమాచార్య అనుగ్రహాన్ని నిజం చేస్తూ ప్రసాదమిచ్చాడు. శ్రీనివాసన్ ఎప్పుడూ పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళినా స్వామివారు శ్రీనివాసన్ని 3వ అంతస్తు నుండి పడిపోయిన విశాఖని ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఎన్నో తరగతి చదువుతున్నాడు అని అడిగేవారు. మనం ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మనల్ని సదా సంరక్షించేవారు పరమదయాలువైన మన మహాస్వామివారు. కరుణా సముద్రుల కరుణ నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. శ్రీ 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 మహాపెరియవా మహిమై పత్రిక నుండి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.